हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल गोपेश फैशन ब्लॉग्स। ई रोज ओक मंची इंट्रेस्टिंग टॉपिक तो मी मुंदुकु वच्चिन अदेंटंटे हेयर फॉलिंग एंड हेयर ग्रोथिंग। ఈ సమస్యతో ఇప్పుడు చిన్న పెద్ద ఆడ మగానే తేడా లేకుండా మనం అందరం ఈ ప్రాబ్లం తో ఫేస్ చేస్తూనే ఉన్నాం। సో ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తో మనం తిరిగిపోయిన జుట్టుని అదే విధంగా ఉన్న జుట్టుని పోకుండా చాలా కేర్ఫుల్ గా ఉంచుకోవచ్చు। మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా। ప్రెజెంట్ ఉన్న పొల్యూషన్ ప్రపంచంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం। ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యను పూర్తిగా తగ్గించడం కష్టమైన పనే। మీరు మీ జుట్టుకు చివరిసారిగా నూనె ఎప్పుడు రాసుకున్నారో మీకు గుర్తుందా? అలాగే ప్రస్తుత వాతావరణంలో సహజ ఉత్పత్తులు క్షీణిస్తున్నాయి మరియు సింథటిక్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి। ప్రజలు రసాయన సింథటిక్ బ్యూటీ ఉత్పత్తులను బాగా ఇష్టపడుతున్నారు। అందువల్ల ఇది మీకు చాలా త్వరగా దుష్ప్రభావాలను కలిగిస్తుంది। జుట్టు రాలడం, జుట్టు పల్చగా మారడం వంటి సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం। మీరు జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటూ ఉంటే మీ జుట్టుకు పోషణ అనేది చాలా అవసరం। జుట్టు రాలడం ఈ రోజుల్లో చాలా సాధారణం। జుట్టు రాలడం లేదా జుట్టు పలచగా అవడానికి సాధారణ కారణాలు మనలో ఉండే ఒత్తిడి, పోషకాహార లోపం, చుండ్రు, తలలో అధిక నూనె, థైరాయిడ్ అసమతుల్యత, అలాగే జుట్టుకి రంగులు వేయడం, బ్లీచింగ్, స్ట్రైట్నింగ్ మరియు హెయిర్ ప్లాంటేషన్, చిక్స్ వంటి ప్రక్రియల వల్ల మీ జుట్టు బాగా దెబ్బతింటుంది। కొన్నిసార్లు ఇది బట్టతల ఏర్పడుతుందన్న భయాన్ని కూడా ప్రేరేపిస్తుంది। పురుషులకు బట్టతల అనేది ఒక నిర్దిష్ట వయసు తర్వాత వస్తుంది, కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండే అతి పెద్ద సమస్య ఇది। ముఖ్యంగా ఇంకా పెళ్ళిళ్ళు కూడా కానీ చాలా మంది యువకులకు బట్టతల కనిపిస్తూనే ఉంది। ఇది మనమే కాదు, మనలో ఉండే చాలా మందికి ఉండే అతి పెద్ద సమస్య। రోజుకి 100 వెంట్రుకలు కోల్పోవడం సాధారణం, మరియు మీరు ఈ పరిమితిని మించి ఉంటే మీరు మీ రోజువారీ జీవన శైలిని జాగ్రత్తగా పరిశీలించాలి, సరైన డైట్ ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే జుట్టు రాలిపోతూనే ఉంటుంది। అయితే ఈ సమస్యకు ప్రముఖ డెర్మటాలజిస్టులు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్లు కొన్ని సరికొత్త చిట్కాలు చెప్తున్నారు। ఇవి కనుక మీరు కొన్ని డేస్ ఫాలో అయ్యారంటే మీకు తప్పకుండా మీ హెయిర్ లో చేంజ్ అయితే కనిపిస్తుంది। మరి లేట్ చేయకుండా అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందామా। మన జుట్టును కాపాడే కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇవే। బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తలని స్కార్ఫ్ లేదా టోపీ సహాయంతో కవర్ చేసుకోవాలి। ముఖ్యంగా పొల్యూషన్ ఏరియాలో తిరిగినప్పుడు ఈ చిట్కాని తప్పకుండా పాటించాలి। తలలో ఎప్పటికప్పుడు దుమ్ము పేరుకుపోయి స్కాల్ఫ్ పై చుండ్రులా తయారవుతుంది, అందువల్ల రెగ్యులర్గా షాంపూతో తలని శుభ్రం చేసుకోవాలి। మగవారు వీలైతే రోజు లేదా రోజు విడిచి రోజు, మహిళలు వారానికి 2 లేదా 3 సార్లు తల స్నానం చేయాలి। హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలా మంది హెయిర్ డ్రైయర్స్, కలర్స్ వాడుతూ ఉన్నారు। అయితే ఎక్కువగా వీటిని ఉపయోగించడం వల్ల మీ జుట్టు చిట్లిపోవడం, గడ్డిలా మారి రాలిపోవడం జరుగుతుంది। అందుకని వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది। జుట్టుకి తేమను అందించడం కూడా చాలా ముఖ్యం। చాలా మంది జిడ్డుగా ఉంటుందని నూనె అస్సలు వాడరు, అయితే తల స్నానం చేసే ముందు రోజు కోకోనట్, బాదం వంటి ఆయిల్స్ ని తలకి మసాజ్ చేసి మర్నాడు ఉదయం తల స్నానం చేయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది। మంచి కండిషనర్ కూడా జుట్టుని బాగా కాపాడుతుంది, కాబట్టి వారంలో ఖచ్చితంగా మంచి కండిషనర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది। సహజ సిద్ధమైన హెయిర్ మాస్క్లు వేయడం కూడా చాలా ముఖ్యం। ఇందుకు ఒక అరటిపండులో పాలు, కోకో పౌడర్లు కలిపి స్మూత్ పేస్ట్లా చేసి తలకు పెట్టి 20 నుంచి 30 నిమిషాలు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి। దీనివల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది। షాంపూ, కండిషనర్లు ఏవి పడితే అవి అస్సలు ఉపయోగించకూడదు। మీ జుట్టు జిడ్డుగా ఉన్నట్లయితే ఆయిలీ ఫ్రీ షాంపూని ఉపయోగించండి। అదే మీ జుట్టు డ్రైగా ఉంటే ఖచ్చితంగా మాయిశ్చరైజింగ్ షాంపూతో తలస్నానం చేయడం చాలా మంచిది। బయటికి వెళ్లే సమయంలో హానికరమైన యూవి కిరణాలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఖచ్చితంగా సన్స్క్రీన్ క్రీమ్, స్ప్రేలు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది। మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో జుట్టు ఆరోగ్యం చాలా ముఖ్యమైన అంశం, కానీ తరచుగా అది కోల్పోయేందుకు ఏదో ఒకటి కారణం ఉంటుంది। జుట్టు ఆరోగ్యం కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తుంది। ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆరోగ్యకరమైన మంచి జుట్టు, అందువల్ల ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏమి చేయాలో చాలామందికి అసలు తెలియదు। జుట్టు ఆరోగ్యం మరియు బలం కోసం ఆహారం కూడా చాలా అంటే చాలా ముఖ్యం। కొన్ని ఆహారాలు జుట్టు ఆరోగ్యం మరియు పెరుగుదలకు దోహదపడతాయి, ఇవన్నీ మనం ఒక నెల పాటు అలవాటు చేసుకుంటే చాలు, అందమైన జుట్టు దానికంతటా అదే పెరుగుతుంది। ఇక లేట్ చేయకుండా ఆహార పదార్థాలు ఏంటో చూద్దామా। మొదటిగా చేపలు, చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చేపలు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి। ఇందులో క్రొవ్వు ఆమ్లాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి। సాల్మన్, మకెరల్ మరియు ట్యూనా అన్నీ మీ ఆరోగ్యానికి మంచివి।
ఇందులో ఒమేగా 3 క్రొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీ జుట్టుని కాపాడటానికి ఇవి దోహదపడతాయి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. ఎండిన పండ్లను తినడం కూడా మీ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. అందువల్ల ఇలాంటి వాటిపై మనం శ్రద్ధ వహిస్తే మన జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో ప్రోటీన్ మరియు జింక్ చాలా ఉన్నాయి కాబట్టి జుట్టు ఆరోగ్యానికి ఇవి దోహదపడతాయి. వాల్నట్ మరియు బాదం పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ఇది జుట్టుని బలపరుస్తుంది మరియు జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ శనగలు. ఇవి జుట్టు సంరక్షణకు కూడా మంచిదని చెప్పడంలో సందేహమే లేదు. గ్రీన్ బీన్స్లో ఇనుము అధికంగా ఉంటుంది. ఈ విధంగా కణాలు పునరుత్పత్తి చెందుతాయి మరియు జుట్టు తిరిగి పెరుగుతుంది. ఇందులో ప్రోటీన్, పొటాషియం, మ్యాగ్నీషియం మరియు విటమిన్ బి కూడా ఉంటాయి కాబట్టి జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ అవుతాయి. అన్నీ అత్యంత అవసరమైన ఖనిజాలు ఉండటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి. తలలో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి కూడా శనగలు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ చిలగడ దుంపలు. చిలగడ దుంపలు తినడం కూడా అలవాటు చేసుకోవాలి. జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని వేగవంతం చేయడానికి ఇవి చాలా సహాయపడతాయి. ఇది మీ జుట్టు రాలడాన్ని తొలగించడానికి మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడతాయి. నెక్స్ట్ గుడ్లు. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదల మరియు మంచి బలం మరియు నల్ల జుట్టుకు గుడ్లు చాలా దోహదపడతాయి. వీటిని తినడం వల్ల జుట్టు రాలడానికి మరియు జుట్టు పెరగడానికి అదేవిధంగా జుట్టుకి ఆరోగ్యాన్ని కూడా హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్తో జుట్టు రాల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్ చేయండి. అదేవిధంగా యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.